రాక్షసుల తాండవం. పంట మొత్తం నాశనం చేసేస్తాను. గ్రామస్తులు పంటతో ఆనందిస్తున్నారు, మేము ఆకలితో చస్తుంటే. ఓ భగవంతుడా, ఇది ఏ రకమైన అడవి జంతువు మా పంటను మొత్తం నాశనం చేసింది, 1000 రూపాయల నష్టం జరిగింది. అరే ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదు. అరే జగ్గి, ఏం జరిగింది? సర్పంచ్ గారు, ఆ పొలాల పరిస్థితి చూడండి, ఏదో అడవి జంతువు పంటలను మొత్తం నాశనం చేసేసాయి. అరే ఇదైతే చాలా బాధాకరం, ఇప్పుడు మనం ఏదైనా చేయాల్సిందే. సర్పంచ్ గారు, అడవి జంతువుల కారణంగా మనం చాలా నష్టపోయాం. నిన్నటి రాత్రి వేళలో అడవి జంతువులు గ్రామంలోని పచ్చదనాన్ని అంతా నాశనం చేసేసాయి. ఒకవేళ ఇలాగే జరుగుతూ ఉందంటే ఒక రోజు మనం నాశనం అయిపోతాం. చివరికి మనం ఎప్పటి వరకు ఈ నష్టాన్ని భరించాలి సర్పంచ్ గారు? ఆ అడవి జంతువుల నుంచి రక్షించుకోవడానికి మనం ఏం చేయగలం? మీరే ఏదైనా ఆలోచించి చెప్పండి. ఒక పని చేద్దాం, కాపలదారుణ్ణి పెట్టుకుందాం, తను మన పంట పొలాలను రక్షిస్తాడు. ఆ సరే, ఈ రోజు నుంచి కాపలదారుణ్ణి పెట్టుకుందాం. చాలా మంచిది. అరే అర్ధరాత్రి కావస్తుంది, కానీ ఇప్పటి వరకు ఒక్క జంతువు కూడా కనిపించలేదు. పంటలను మొత్తం నాశనం చేసేద్దాం. ఈ రాక్షసుల భయంకరమైన శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? కాపాడండి, రాక్షసి వచ్చింది. పెద్దయినా ఈ పొలాల్లో కావలా పని నేను చెయ్యను. ఎందుకు, ఏం జరిగింది? పెద్దయినా పంట పొలాలను నాశనం ఏ అడవి జంతువులు చెయ్యట్లేదు, మరియు రాక్షసులు చేస్తున్నాయి. ఏం మాట్లాడుతున్నావు? నేను నిజమే చెప్తున్నాను పెద్దయినా. అర్ధరాత్రి తర్వాత ఆ రాక్షసుల భయంకర శబ్దాలు వినిపించాయి. అప్పుడు నేను చూశాను, ఇద్దరు ముగ్గురు రాక్షసులు వాళ్ళ కాళ్ళతో పంటను నాశనం చేయగా. అరే ఇదేదో చాలా వింతగా జరుగుతుంది గ్రామంలో, ఇప్పుడు బాబాతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. బాబాజీ నమస్కారం. నమస్కారం సర్పంచ్ గారు, రావడానికి కారణం? గ్రామంలో ఏదో దుష్ట శక్తులు తిరుగుతున్నాయి, ఏం జరిగింది? కొన్ని రోజుల క్రితం నుండి పొలాలలో పండిన పంటలను ఎవరో నాశనం చేస్తున్నారు. మాకు అడవి జంతువులపై అనుమానంగా ఉండేది, కానీ కాపలాదారుడు రాక్షసులు పొలాలను నాశనం చేయడం చూశాడు. అరే ఇదైతే చాలా పెద్ద తప్పు జరుగుతుంది. ఏం జరిగింది బాబా గారు? ఇది ఒక చాలా పెద్ద కథ, దీన్ని నేను తర్వాత చెప్తాను. మొదట మీరు ప్రతీ నెల అమావాస్య రోజు అర్ధరాత్రి 12 గంటలకు గ్రామం బయట ఉన్న మర్రి చెట్టు కింద రాక్షసుల కోసం మేకలను భగవంతుడి కోసం యజ్ఞాన్ని సిద్ధం చేయండి. దీనితో రాక్షసులు ప్రసన్నమవుతారు, ఇంకా గ్రామస్తులను ఇక మీద ఇబ్బంది పెట్టవు. హా సరే, ఈరోజు అమావాస్య, ఈరోజు రాత్రికి నేను ఇదంతా సిద్ధం చేయిస్తాను. మీరు సిద్ధం చేసి ఉంచండి, నేను మీ అందరితో పాటు ఖచ్చితంగా వస్తాను. హా సరే. భూత ప్రేత రాక్షసి ఆత్మాయ నమః. మేము మీకోసం అంతా సిద్ధం చేసి ఉంచాం. రాక్షసులు ఆనందించి నాట్యం చేస్తున్నాయి, ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి. ఆహా,
పలికింది. పూజ తర్వాత నుండి గ్రామంలో రాక్షసుల ఆగడాలు ఆగిపోయాయి. ఇంకా గ్రామస్తులు ఆనందంగా ఉండసాగారు. ఈసారి పండిన పంటను చూసి మనసు సంతోషంగా ఉంది. ఇంత మంచి పంట ఇప్పటి వరకు ఎప్పుడు పండలేదు. ఇంకా ఈసారి అయితే రాక్షసులు కూడా ఈ పంటను నాశనం చేయలేదు. ఈ విధంగా సమయం గడిచిపోతుంది. ఇంకా ప్రజలు రాక్షసులకు ఆహారం పెట్టడం మర్చిపోయారు. అరే, ఈ గొర్రెలు ఎలా చనిపోయాయి? ఇలా అనిపిస్తుంది ఏదో క్రూరమైన అడవి జంతువు చంపేసినట్టు. ఇంకా ఎలా ఉన్నావు? నేనైతే బాగున్నాను, కానీ రాత్రి సమయంలో ఏదో అడవి జంతువులు నా కుటీరంలో ఉన్న అన్ని కోళ్లను చంపేశాయి. ఓ, ఇదైతే బాధాకరం అనిపిస్తుంది. ఆ జంతువు మా ఇంటికి కూడా వచ్చినట్టు. అవును జగ్గి, అసలేం జరిగింది? నాతో ఉన్న రెండు గొర్రెలను కూడా ఎవరో చంపేశారు. అరే సర్పంచ్ గారు చెప్తున్నారు, గడిచిన కొన్ని రోజుల నుంచి గ్రామంలో కొన్ని అడవి జంతువులు తిరుగుతున్నట్టు. దీనికి ఒకే పరిష్కారం ఉంది. మనం ఇద్దరం కలిసి రాత్రి కొన్ని రోజుల వరకు కాపలాదారుడుగా ఉందాం. అప్పుడు జంతువులు తనకి తానే గ్రామానికి రావడం మానేస్తాయి. సరిగ్గా ఆలోచించావు జగ్గి, సరిగ్గా ఆలోచించావు. మనం ఈరోజు రాత్రి నుండి ఇలా చేద్దాం. అర్ధరాత్రి అవుతుంది, కానీ ఒక్క జంతువు కూడా కనిపించలేదు. ఈరోజు మనం కాపలాదారుడుగా ఉన్నాం, అందువల్ల అడవి జంతువులు భయపడి ఇక్కడికి రాలేదు. అరే అలా చూడు, ఎవరో ముసలామె నిల్చుంది. కానీ ఇంత రాత్రి వేళలో తను ఇక్కడేం చేస్తుంది? పద 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 అడుగుదాం. రక్షించండి, రక్షించండి, రాక్షసి రాక్షసి వచ్చేసింది, కాపాడండి. భగవంతుడికి చాలా చాలా ధన్యవాదాలు, మేము ప్రాణాలతో క్షేమంగా చేరుకున్నాం. గ్రామస్తుల దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు తొందరగా ఏదైనా ఉపాయం ఆలోచించాల్సిందే. సర్పంచ్ గారు, గ్రామంలో మళ్ళీ రాక్షసి వచ్చేసింది. మేము పెంచుకుంటున్న పశువులను ఆ క్రూరమైన జంతువు కాదు, రాక్షసులే చంపుతున్నాయి సర్పంచ్ గారు. ఇదైతే చాలా బాధాకరం. ఇప్పుడు ఏం చేద్దాం? ఎందుకంటే ఇప్పుడు బాబా గారు కూడా లేరు. తను ఇలాంటి సమయంలో మనకు చాలా సహాయం చేస్తుండేవారు. పక్కనున్న గ్రామంలో తాంత్రికులు ఉంటారు, తాను మనకు సహాయం చేయగలడు. సరే, తన దగ్గరికి వెళ్దాం. నమస్కారం మాంత్రికులు గారు. నమస్కారం. మేము అందరం గ్రామం యొక్క సమస్యతో వచ్చాము. ఏంటి మీ ఆ సమస్య? నేను మీకు జరిగిన కథ మొత్తం చెప్తాను. మాంత్రికులు గారు, గ్రామంలో కొన్ని రోజుల నుంచి మేము పెంచుకున్న పశువులు చనిపోతున్నాయి. అప్పుడు మేము ఆలోచించాము, ఎందుకు మనం రాత్రి కాపలాగా ఉండకూడదని. అయితే ఇంకా మేము నిన్న రాత్రి అంతా కాపలా కాస్తుండగా, అయితే అర్ధరాత్రి సమయంలో ఒక రాక్షసి మా కంటపడింది. మా అందరికీ అనుమానంగా ఉంది, ఒకవేళ రాక్షసి తిరిగి గ్రామంలోకి వచ్చిందని. అది చాలా కాలం క్రితం మా పంటలన్నీ నాశనం చేస్తూ ఉండేది. అవునా, ఇదా విషయం. దయచేసి తొందరగా ఏదైనా చెయ్యండి. సరే, ఏదైనా పరిష్కారం చేస్తాను. ఓం హీం క్లీం చాముండాయ. ఎవరు అది ఆ గ్రామస్తులను ఇబ్బందికి గురి చేస్తున్నారు? ఎవరు నువ్వు? తొందరగా చెప్పు, లేదంటే నా శక్తి నిన్ను నాశనం చేసేస్తుంది. ఎంతమంది రాక్షసులను చంపుతావు? నేను ఒంటరి కాదు, చాలా మంది ఉన్నారు. అసలెవరు మీ నాయకురాలు? నేనే నాయకురాలిని. చెప్పు, నువ్వెందుకు వచ్చావు? మీ రాక్షసులను ఇక్కడి నుంచి పంపించడానికి వచ్చాను.
ఓ నువ్వు మమ్మల్ని తడిమి కొడతావా? ఇప్పుడు చెప్పు, ఎవరు తరిమి కొడతారు? ఇప్పుడు నేను నా శక్తిని ప్రయోగించలేదంటే ఆ రాక్షసులు నన్ను కసి తీరా చంపేస్తాయి. ఓం హైం క్లీం చాముండాయ. రాక్షసుల నాయకురాలని ఈ గాజు సీసలో బంధించండి. మా నాయకురాలని వదిలేయి, లేదంటే మేం నిన్ను చంపేస్తాం. మా రాక్షసి నాయకురాలను వదిలేయి, లేదంటే మేం నిన్ను చంపేస్తాం. ఆహా, వదిలేయి, లేదంటే మేం మిమ్మల్ని వదిలిపెట్టం. ఒకవేళ మీరు నన్ను ఏమైనా చేశారంటే అప్పుడు నేను రాక్షసి నాయకురాలిని చంపేస్తాను. నాయకురాలా, నువ్వు నాకు ప్రమాణం చెయ్యు. ఇకపై నువ్వు గ్రామస్తులను ఎప్పుడు ఇబ్బంది పెట్టానని. సరే, కానీ నువ్వు కూడా గ్రామస్తులకు తెలియజేయి, ప్రతి నెల అమావాస్య రోజు రాత్రి మా కోసం ఆహారం పెట్టడం మర్చిపోవద్దని, ఇంతకు ముందు చేసేవారిలాగా. సరే, నేను గ్రామస్తులతో మాట్లాడుతాను. వెళ్ళు రాక్షసి నాయకురాలా, నేను నీకు ముక్తిని ప్రసాదిస్తున్నాను. ఈ విధంగా గ్రామంలో రాక్షసుల తాండవం ముగిసిపోయింది. ఇంకా గ్రామస్తులు సంతోషంగా ఉండసాగారు.